హాయ్ అండి, వెల్కమ్ టు శ్రేయస్ స్మార్ట్ ఫుడ్ అండ్ లాక్స్. ఈరోజు నేను కాలీఫ్లవర్ 65 చేస్తున్నానండి. ఇది ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందామా. ముందుగా కాలీఫ్లవర్ అండి, దీన్ని శుభ్రంగా క్లీన్ చేసి ఇలా చిన్న చిన్న మొగ్గలుగా కట్ చేసి పెట్టుకోవాలి. వీటిని ఇంకా చిన్నవిగా చేస్తే చెదిరిపోతుందండి. ఇప్పుడు హీట్ వాటర్లో వేసి కాసేపు ఉడికించుకోవాలి. సాల్ట్ వేసి ఇందులో పురుగులు కంటికి కనపడనివి చిన్న చిన్న పురుగులు ఉంటాయండి, అవి వెళ్ళిపోతాయి మనం ఉడికించుకోవటం వలన. ఇలాగా ఒక బౌల్ తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకునేసి అందులో కార్న్ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్, అలాగే రైస్ బౌల్ 1 టేబుల్ స్పూన్, కారం 1.5 టేబుల్ స్పూన్, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, వీడియో మిస్ అయింది, సాల్ట్ కొద్దిగా వేసాను. టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోవాలండి. ఇప్పుడు ఫుడ్ కలర్ కూడా కొద్దిగా యాడ్ చేశాను. ఇప్పుడు వాటర్ చిలకరించి ఇలాగ మొత్తం ఇలా కలుపుకోవాలి. ఇలా మొత్తం బాగా కలుపుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక బ్యానిల్లో ఆయిల్ వేసి ఇలా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొద్ది కొద్దిగా ఇలా వేసుకోవాలి ఆయిల్లో. ఈ కాలీఫ్లవర్ 65 చాలా టేస్టీగా ఉంటుందండి. ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా తీసుకోవచ్చు. ఇలాగే ఫ్రై చేసుకొని నీట్గా ఇలా ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు అండి కాస్త ఫ్రై చేసి ఇలా ప్లేట్లోకి తీసుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయలు కూడా ఫ్రై చేస్తే కారం కారంగా చాలా బాగుంటుంది. అంతే, మనకు కాలీఫ్లవర్ 65 రెడీ అయిపోయింది. చూసారు కదండి, ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే కాలీఫ్లవర్ 65 రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.